వివేక హత్య జరిగిన ప్రదేశంలో లభించిన లేఖను దాచిపెట్టాలని పిఏ కృష్ణారెడ్డికి వివేకాలుడు రాజశేఖర్ రెడ్డి సూచించారని ఎంపీ అవినాష్ రెడ్డి మరోమారు ఆరోపించారు. వివేకానంద రెడ్డిది హత్య అని నిర్ధారించే ఈ లేఖను సిబిఐ అధికారులు ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్ రెడ్డిని కాపాడేందుకే సిబిఐ అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. కరెక్ట్గా పులివెందుల రింగ్ రోడ్లో ఉన్నప్పుడు శివప్రకాష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అర్జెంటుగా బావింటికి వెళ్ళు అన్నాడు, వివేకం బావింటికి వెళ్ళు అన్నాడు. ఎందుకు అంకుల్ అని అడిగినాను. అడిగితే లేదు, బావ చనిపోయినాడు, నో మోర్ అన్నాడు. నేను హుటాహుటిన అక్కడి నుంచి ఇమ్మీడియట్గా వివేకం సార్ ఇంటికి పోవడం జరిగింది. పోయిన వెంటనే కృష్ణారెడ్డి సార్ ఇట్లా చనిపోయినాడు, డెడ్ బాడీ బాత్రూంలో ఉంది అని చూపించినాడు. నేను వెళ్ళక ముందే అక్కడ వివేకం సార్ రాసినటువంటి ఒక లెటర్ ఉన్నింది, ఒక మొబైల్ ఫోన్ ఉన్నింది. ఆ రెండు కూడా ఉన్న విషయాన్ని అక్కడున్న పిఏ కృష్ణారెడ్డి, ఆయన వివేకం సార్ అల్లుడితో నరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. రాజశేఖర్ గారు ఇమీడియట్గా రెండో ఆలోచన చేయకుండా ఆ లెటర్ను దాచిపెట్టమని చెప్తాడు. నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తాడు. లెటర్ను దాచిపెట్టు, ఫోన్ను మొబైల్ ఫోన్ను దాచిపెట్టు అని చెప్తాడు. లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్, అది 100% మర్డర్ అని చెప్పడానికి లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. అండ్ సిబిఐ స్టేట్మెంట్స్లో కూడా సునీతమ్మ ఒక స్టేట్మెంట్లో ఒక మాదిరి చెప్తుంది, తర్వాత స్టేట్మెంట్లో కవరప్ చేస్తుంది మిస్టేక్స్. కవరప్ చేస్తూ నేను అలా అనలేదు, నేను మర్చిపోయినా, నేను అసలు నాకెవరు ఫోటోలే చూపిలేదు అని చెప్పి మళ్ళీ కవరప్ చేస్తుంది. ఐఓ రామ్సింగ్ వైఖర్ మాత్రం తప్పకుండా తేడాగా ఉంది. ఇతను ఆ లెటర్ను డౌన్ ప్లే చేయడం అనేది ఎవరిని కాపాడడం కోసం? రాజశేఖర్ను, సునీతను, శివప్రకాష్ రెడ్డి గారిని కాపాడడం కోసం మీరంతా చేస్తా ఉన్నారు. తప్పు కదా మీరు చేసేది. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రూషియల్ క్లియర్ ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్. ఇట్ ఈస్ టైమ్లీ ఇంటిమేషన్ ఆ లెటర్ గురించి ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద తప్పు. పోనీలే, దాచిపెట్టమని నువ్వు చెప్పినావు, లెటర్ దాచిపెట్టమని నువ్వు చెప్పినావు, మరి పోలీసులకు మీరే చెప్పిండొచ్చు కదా ఇట్లా మర్డర్ జరిగింది, మా ఇట్లా రాసి చనిపోయినాడు, ఆ లెటరు దాచిపెట్టమని చెప్పినామని మీరే ఫోన్ చేసి చెప్పిండొచ్చు కదా. మీరు ఎందుకు పోలీసులకు ఫోన్ చేయలేదు?